వైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పాకా వేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్ను యూపీ నుంచి రాజ్యసభకు పంపించడానికి సిద్ధమైంది. ఇక ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి అదనంగా మరో 4 సహాయ మంత్రి పదవులు అప్పగించింది. బీజేపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న డీకే అరుణకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. దీంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చింది. బీజేపీకి యూత్ ఫాలోయింగ్ను కల్పించే బీజేపీలో సైతం తెలంగాణకు అవకాశం ఇచ్చింది. సాయి అనే యువకుడిని ఏకంగా జాతీయ ట్రెజరర్గా ఎంపిక చేసింది. ఇక బీసీ కమిషనర్ చైర్మన్గా సైతం ఆచార్యకి ఇవ్వడం లాంటివి చూస్తుంటే తెలంగాణలో జెండా ఎగరవేయడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి స్పందించడానికి మనతో పాటు మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నాయకులు ఆనంద భాస్కర్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మిత్రమా. మొత్తానికి తెలంగాణలో పాకా వేయడానికి బీజేపీ చాలా గట్టి ప్రయత్నాలు కనబడుతున్నట్టు కనబడుతుంది. అతి సహజమైనటువంటి ప్రయత్నం మిత్రమా. భారత్ టీవీ ప్రేక్షకులకు మీ ద్వారా నేను చెప్పేటువంటి మాట తెలంగాణ ప్రజానీకానికి నేను ఇచ్చేటువంటి విన్నపం, తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రబల ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించింది, విస్తరిస్తా ఉన్నది. అంతేకాకుండా నిరంతరం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, ఎన్నికలు చాటడంలో ఏమాత్రం కూడా ఏమరుపాటు లేకుండా గ్రామ స్థాయి నుంచి పోలింగ్ కేంద్రం, పోలింగ్ కేంద్ర పరిధి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు అడుగు అడుగున అనునిత్యం కార్యకర్తల శ్రేణి, నాయకత్వ శ్రేణి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి సానుభూతిపరులను కూడా సమాయత్తపరుస్తూ ప్రజానీకం ఆశీర్వాదం పొందడానికి కావాల్సిన సకల ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేస్తున్న వాస్తవాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్బండ వర్ణాలని, అన్ని ఆర్థిక శ్రేణులని, అన్ని అట్టడుగు సామాజిక వర్గాలని, వీటన్నింటినీ కూడా సమీకరించేటువంటి సమాయత్తపరచడంలో, వారిని ఒప్పించడంలో, వారిని మెప్పించడంలో భారతీయ జనతా పార్టీ ఎంత అకుంఠితమైనటువంటి పెద్ద శక్తులతో ముందు కదలగలుగుతుందో చూడడానికి మీకు ఒక కొన్ని ఉదాహరణ నేను తాజాగా ప్రస్తావన చేస్తాను మిత్రమా. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి కదలికలు మాత్రమే కాదు, నేను నిరంతరం మండల స్థాయి నుంచి కూడా ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నా, మీరు ఎక్కడ చూసుకున్నా మా పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాలు సాగుతా ఉన్నాయి. ఇదివరకే జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాలు ముగిశాయి. ఇప్పుడు శాసనసభ నియోజకవర్గాల్లోని మండలాల వారీగా ఉన్నటువంటి నియోజకవర్గ శిక్షణ కార్యక్రమాలని కార్యకర్తలను సమాయత్తం పరచడం కోసం జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటు గత 3 కీలకమైన సమావేశాల తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి సమావేశం, అనంతరం తుక్కుగూడలో మహేశ్వరం పరిసరాల్లో అమిత్ షా గారి సమావేశం బహిరంగ సభ ఎంత బ్రహ్మాండంగా విజయమైందో, అంతేకాకుండా కొద్ది నిమిషాల వ్యవధి మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి సందేశాన్ని కూడా తెలంగాణ ప్రజానికానికి అందించే ప్రయత్నంలో ఎటువంటి పెద్ద భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ కనబడగలిగిందో గమనించండి. అంతేకాకుండా ప్రజా సమస్యలను జిల్లాల వారీగా సమీక్షించడం కోసం, పార్టీ తాజా పరిస్థితిని అంచనా వేయడం కోసం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ కార్యవర్గ సమావేశాలు సాగుతా ఉన్నాయి. ఈ రీతిలో కార్యకర్తలని, నాయకత్వాన్ని సమాయత్తపరచడం, ప్రజానీకం మన్నలను పొందడం కోసం, ప్రజానీకం సమస్యలను ఎలుగెత్తు తాగడం కోసం, వారి ఆశీర్వాదాన్ని మరింత దిగునీభూతం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ సమాయత్తమై నిరంతరం లీనమైనటువంటి ఈ దిశలో తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రబల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావడం అనేటువంటిది ఏమాత్రం ఆశ్చర్యం కాదు. దానికోసమే మిగతా రాజకీయ పక్షాలు కూడా ఏ రీతిలో బెంజేసి తెచ్చుకున్నాయో, ఏ రకమైనటువంటి అయోమయంలో గురవుతున్నాయో మీరు గమనించవచ్చు మిత్రమా. ఆనంద్ భాస్కర్ గారు, ముఖ్యంగా పదవుల్లో పట్టాభిషేకం జరుగుతుంది, తెలంగాణకు కీలకమైన పదవులను అప్పగిస్తా ఉన్నారు, దీన్ని ఎలా చూస్తారు? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నిర్మాణం పైన విశ్వాసం ఉంచేటువంటి ప్రయత్నంలో ఉంటుంది. దాంట్లో భాగంగా నాయకత్వం వివిధ శ్రేణుల్లో, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులని, వారి వారి పదవి బాధ్యతల్ని మరింత విజిస్తూ చేయడం ద్వారా వారి సాధ్యతలు పెంచి, వారి భాగస్వామ్యాన్ని పెంచి, వారి యొక్క భూమికని తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రసరింపజేయడం ద్వారా ప్రజానీకం యొక్క విశ్వాసాన్ని మరింత గట్టిగా చూరగొనడం కోసం, ఏ రకమైన అపోహలకి అవకాశం లేనటువంటి రీతిలో నిర్మాణాన్ని పకడ్బందీ చేయడం కోసం ఈ ప్రోత్సాహకాలు, ఈ రకమైన పదవి బాధ్యతలు, దాంతో పాటుగా
పార్లమెంటేరియన్ బాధ్యతలే కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి ఇంకా అనేకానిక పార్టీ నిర్మాణ క్రమమైనటువంటి బాధ్యతలే కానివ్వండి, జాతీయ స్థాయిలోనే అనేక హోదాలే కానివ్వండి, వీటన్నింటి నుంచి కూడా తెలంగాణ వైపు నుంచి ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ నాయకత్వ శ్రేణిని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటుంది. సముచితంగా ఇవ్వాల్సినటువంటి వారికి వారి వారికి ఉన్నటువంటి సముచితమైన యోగ్యతలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చేసినటువంటి లక్షణాల్లో వారి వారి బేరీజులో తూగినటువంటి వారికి సముచితమైనటువంటి బాధ్యతలను అప్పగించడం కూడా జరుగుతూ ఉంది. అందరూ అన్ని స్థాయిల్లో లీనమై పలుస్తూ ఉన్నారు, ఫలాల్ని పోల్చడం జరుగుతూ ఉంది. రానున్నటువంటి ప్రతి సవాల్ని కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఎంతో శ్రద్ధతో ఎంతో దీక్షతో స్వీకరించడానికి సమాయత్తం అవుతున్నారనే దానికి దీన్ని మీరు ఉదాహరణగా స్వీకరించవచ్చు మిత్రమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం చెప్పినందుకు. రైట్, మరో బీజేపీ సీనియర్ నేత వాసుదేవరావు గారు కూడా మనకు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసుదేవ గారు నమస్తే అండి. రైట్, ఇదే అంశం సంబంధించి స్పందించడానికి మరో బీజేపీ సీనియర్ నాయకుడు వాసుదేవరావు గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి సార్. మొత్తానికి బీజేపీ చకచక తెలంగాణలో పావులు కదుపుతుంది, ఎలా చూడాలి ఇదంతా? అంటే ఇప్పటికే ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. అనేక అబద్ధాలతో రోజుకొక మాట మార్చుకుంటూ ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా కళ్ళగొట్టి మాటలు చెప్తూ పైపే మేరకు దిగుతూ మరి కాలం వెళ్ళబోతున్న సమయంలో ప్రజలందరూ కూడా మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. మార్పుకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తన కార్యకలాపాలని అలాగే తన యొక్క వ్యూహాన్ని రచిస్తుంది. వాసుదేవ గారు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులకు కీలకమైన పదవులు అప్పగిస్తూ ఉంది, అలాగే ఇంకా మరొక రాజ్యసభ సీటు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది, ఎవరికి వచ్చే ఛాన్స్ ఉందని మనము అంచనా వేయొచ్చు? అంటే తెలంగాణలో ఇంకా చాలా మంది ఈ యొక్క రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. ఇంకా ఒకరిద్దరు కాదు, ఇంకా చాలా మందికి ఈ యొక్క రాష్ట్రంలో అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళు సీనియర్స్ పార్టీ ఇక్కడ ఏమాత్రం పార్టీకి ఆనందం లేని రోజుల నుంచి జెండా మోస్తూ అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటూ అనేక ప్రభుత్వాల్లో అనేక ఇబ్బందులు పడుతూ ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీని అంటిపెట్టుకొని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి ఒకటి కాదు, ఇంకా చాలా మందికి ఇక్కడ అవకాశాలు రావాల్సిన ఆవశ్యకత ఉంది. మేము కూడా అంటే ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా తగినంత గుర్తింపు గౌరవం అధికారం వస్తేనే ఈ యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని పెంచడానికి గర్భించడానికి మాకు ఈజీ అవుతుంది. కాబట్టి ఇంకా ఎదురు చూస్తున్నాం, ఒకటి కాదు ఇంకా మాకు ఎక్కువ కావాలని ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి.